ట్యాంక్ బండ్ కు చేరుకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు. మధ్యాహ్నం మగ్దూంబావ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై తాజా పరిస్థితిని మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. ఉర్రెత్తించినటువంటి పరిస్థితి చూశాము. గత 2011 మార్చి 10 తారీఖు నాడు ఇదే ట్యాంక్ బండ్ మీద భారీ బందోబస్తు పోలీసు నిర్వహించిన తరుణంలోనే సక్సెస్ చేసినటువంటి మిలిన మార్చ్ అని చెప్పుకోవాలి. గతంలో జరిగినటువంటి మిలిన మార్చ్ సక్సెస్ జరిగినటువంటి సభను స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు 10th మార్చి నాడు కూడా ఇదే ట్యాంక్ బండ్ మీద తెలంగాణ రాష్ట్ర సంబంధించిన జేఏసీ ఏదైతే ఉందో జేఏసీ ఆధ్వర్యంలో మిలిన మార్చ్ నిర్వహిస్తామని చెప్పేసి కోదండరాం రెడ్డి చెప్పడం జరిగింది. కోదండరాం ఆధ్వర్యంలో కూడా అనేక మంది వస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, దీంట్లో పాల్గొంటున్నటువంటి కళాకారులు కానివ్వండి, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నేతలు కూడా ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది. కానీ ఇక్కడికి రాకుండా కూడా పోలీసు ముందస్తుగానే ఆంక్షలు విధించారు. మిలిన మార్చికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు, ఎటువంటి అనుమతి ఇవ్వలేమని చెప్పేసి కూడా పోలీసులు తేల్చెప్పారు. మరి గతంలో కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఎటువంటి పర్మిషన్ లేదు, ఎటువంటి అవకాశం లేనప్పటికీ కూడా మిలిన మార్చి ఇక్కడ మీటింగు చేసి నిర్వహించి సక్సెస్ చేయడం జరిగింది. గతంలో కూడా అనేకమైనటువంటి లాఠీ చార్జ్ కూడా జరిగాడు, దానికి స్ఫూర్తిదాయకంగా సక్సెస్ చేసినటువంటి ఏదైతే ఉన్నో దానికి స్ఫూర్తిదాయకంగా ఈ రోజు మిలిన మార్చి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి వైజాగ్ హోటల్ సమీపం వరకు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్యాంక్ బండ్ ర్యాలీగా వెళ్లి అదేవిధంగా అక్కడ సభ ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి జేఏసీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళను ఇక్కడ ఉన్నటువంటి ముందుగానే ఉన్నటువంటి కళాకారులు కానివ్వండి, ఉద్యమకారుల నేతలు కానివ్వండి, వీళ్ళను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు కోదండరాం ఇంకా ఇంట్లోనే ఉన్నాడు, తన ఇంటి ముందు కూడా పోలీసులు కాపలు కాల్సి తను బయటికి రాకుండా, ఒకవేళ తను బయటికి వస్తే తను అక్కడే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తను కూడా ఇప్పటివరకు చూసినట్టయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అనుమతి లేదు, కేవలము ఇక్కడ మిలిన మార్చి నిర్వహించుకోవడానికి అనుమతి లేదని చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ ముందస్తుగానే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ ట్యాంక్ బండ్ వైపు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు మొత్తం మీద క్లోజ్ చేసి డిబార్ మిల్ నుంచి వెళ్ళేటువంటి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల సెక్రటరీ వైపు నుంచి ఎక్కడైతే వాహనాలు వస్తున్నాయి రాకపోకలు వీటన్నిటి కూడా డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి కేవలం ఇవన్నీ ఉందో సెక్రటరీ ముందు నుంచి వచ్చే వాహనాలను కేవలం ట్యాంక్ బండ్ కు ఉన్నటువంటి రోడ్డు క్లోజ్ చేశారు. ఇక్కడ ఎటువంటి మీటింగ్ జరగడానికి అవకాశం లేదు, ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించరాదని చెప్పేసి నగర పోలీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. కానీ వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేదు, ఎటువంటి అనుమతి లేకుండా మాత్రం సభలు సమావేశాలు నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ రోజు మాత్రం గతంలో జరిగినటువంటి మిలిన మార్చ్ ఏదైతే ఉన్నదో ఆ మిలిన మార్చి జరిగినటువంటి సందర్భము వాటి గుర్తు చేసుకుంటూ దానికి స్ఫూర్తిదాయకంగా ఈ రోజు 10th మిలిన మార్చి నిర్వహించి తీరుతామని చెప్పేసి జేఏసీ నేతలు చెప్తున్నారు. కానీ ఏదేమైనా కానీ ఎటువంటి అనుమతి లేదు, వాళ్ళు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ కట్టడి చేశారు, అదేవిధంగా ఇక్కడ రావడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకారులు మాత్రము ఈ మీటింగ్ ఏదైతే ఉన్నదో సక్సెస్ చేసి తీరుతామని చెప్పేసి సవాలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా ఈ ఒక మీటింగుకు వచ్చేటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వస్తున్నారు వాళ్ళందరూ కూడా ముందస్తుని అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కెమెరామెన్ మురితో దుర్గేష్ టీ5 ట్యాంక్ బండ్.